హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అసలు కేజీఎఫ్ 2 సినిమా ఎలా తీశారు, దీని షూటింగ్ ఎలా జరిగింది, ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి తెర వెనకాల జరిగిన మొత్తం వర్క్ ని మీకు క్లియర్ గా బ్రేక్ డౌన్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఈ సినిమా లొకేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో చాలా వరకు షూటింగ్ మొత్తం కోలార్ గనుల్లోనే జరిగింది. ప్రశాంత్ రియల్ గారి డైరెక్షన్ స్టైల్ బట్టి ఆయన లొకేషన్స్ మొత్తం దుమ్ముతోని పొగతోని నిండిపోయి ఉంటాయి. సో ఆ దుమ్ములోనే మాస్కులు పెట్టుకుని మరీ షూటింగ్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రశాంత్ నీల్ గారు ఉదయం 6 గంటలకు లొకేషన్ లోకి వస్తే మళ్ళీ తర్వాత రోజు 6 గంటల వరకు ఆగకుండా నాన్ స్టాప్ గా డైరెక్షన్ చేసేవాళ్ళంట. అందుకే సినిమాని అనుకున్న టైంకి పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయగలిగారు. ఈ సినిమాకి భారీగా సెట్స్ తో పాటు చాలా మంది ఆర్టిస్టులు కూడా అవసరమయ్యారు. కోలార్ గనుల్లో పనిచేసే వాళ్ళని చూపించే సీన్స్ ని బాగా గమనిస్తే అక్కడ సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్టుల్ని యూజ్ చేశారు. పైగా వాళ్ళలో చాలా మంది ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సో ప్రశాంత్ నీల్ గారు ఒక పక్క హీరోని ఫోకస్ చేస్తూనే మరో పక్క జూనియర్ ఆర్టిస్టులను కూడా ఫోకస్ చేసుకోవాలి. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ఆ సీన్ మొత్తం మళ్ళీ షూట్ చేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, క్లైమాక్స్ లో ఒక మిలిటరీ సీక్వెన్స్ ఉంటుంది. అందులో ఏకంగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ చేశారు. అంతమంది క్రౌడ్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి రప్పించి ఆ సీన్స్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఫోకస్ చేస్తూ తీయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంక ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చిన్నపిల్లల దగ్గరకు వస్తే, ఈ పిల్లలతో ప్రశాంత్ నీల్ గారు చాలా టైం స్పెండ్ చేశారు. వాళ్ళకు ఒక యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ ఎలా ఇస్తారో సేమ్ అలానే ప్రశాంత్ నీల్ గారు కూడా ఆ పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ సీన్స్ ని షూట్ చేశారంట. ఇప్పుడు హీరోతో పాటు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న సీన్స్ ని చూద్దాం. డైరెక్షన్ టీమ్ మొత్తం హీరో యాష్ గారి గురించి చెప్పమంటే ఒకే ఒక మాట చెప్పారు, రియల్ మాన్స్టర్ అని. ఆయన కేజీఎఫ్ పార్ట్ 1 or 2 రాకముందే కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నారు. అయినా సరే ఆయనకి అసలు ఆ హై ఫీలింగ్ అనేది ఉండేది కాదంట. ప్రతి టెక్నీషియన్ తో బాగా మాట్లాడుతూ ఆ సీన్ ని బెటర్ గా రావడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో దానికి డబ్బులు పెట్టేవాడంట. ఇంకా మెయిన్ గా చెప్పుకోవాల్సిన పాయింట్ వచ్చేసి, ఈ సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది అసలైన హీరో. నిజంగా ప్రతి ఫ్రేమ్ లోని ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం మనకు కనిపిస్తుంది. సెట్ లో ఏది ఎక్కడ ఉండాలి, ఏ ఫ్రేమ్ ఎలా రావాలి, ఏ బిల్డింగ్ ఎక్కడ పెట్టాలి, ఇలా ప్రతి దాన్ని ఆర్ట్ డిపార్ట్మెంటే చూసుకుంటూ ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన వర్క్ లో కాళీ మాత విగ్రహాన్ని డిజైన్ చేయడం, ఇంకా హీరో ఎలివేషన్ సీన్స్, ఈ రెండు అయితే నాకు పర్సనల్ ఫేవరెట్. ఇంకోటి ఏంటంటే, రాకీ బాయ్ యొక్క సీన్ లో ట్రక్స్ నిండా గన్స్ తీసుకెళ్లి అదీరాకి షాక్ ఇస్తాడు. ఈ సీన్ కూడా చాలా క్లాసిక్ గా చూపించారు. ఒక హై వోల్టేజ్ మాస్ సీన్ అనేది ఇంత క్లాసిక్ గా చూపించడం అంటే నిజంగా సూపర్ టాలెంట్ అని చెప్పొచ్చు. ఇలాంటి వర్క్ ని మనం ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ కి రాకీ బాయ్ స్టైలిష్ యాక్టింగ్ తోడవడంతో ఈ సీన్స్ హాలీవుడ్ ని మించిపోయేలా వచ్చాయి. ఇంకా ఫైనల్ గా కాస్ట్యూమ్ అండ్ మేకప్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో మనకి ఒక్కో క్యారెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది. రాకీని చూస్తే మంచి మంచి సూట్స్ తో స్టైలిష్ గా కనబడతాడు. అలానే అధీరాని చూస్తే ఒక లెదర్ జాకెట్ తో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో వైకింగ్స్ క్యారెక్టర్ లా కనిపిస్తాడు. ఈ క్రెడిట్ మొత్తం కాస్ట్యూమ్ అండ్ మేకప్ టీమ్ కి ఇవ్వాల్సిందే. వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ ని మాత్రమే కాకుండా ప్రతి ఆర్టిస్ట్ ని సినిమాకి ఎలా కావాలో అలా రెడీ చేసి చూపించారు. కోలార్ గన్నులో పనిచేసే ఆర్టిస్టులు అయితే బొగ్గుతో నిండిపోయి చాలా మాసిగా కనిపించేలా పర్ఫెక్ట్ గా మేకప్ ని యూజ్ చేశారు. ఇలా ప్రశాంత్ నీల్ గారి టీమ్ మొత్తం కలిసికట్టుగా పనిచేసి సినిమాని ఇండియా వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసేలా తీశారు. సో ఇది ఫ్రెండ్స్ కేజీఎఫ్ 2 సినిమా తెర వెనకాల పడిన కష్టం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.